పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా సత్యవేడు సర్కిల్ సిఐ శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వరదయ్యపాలెం నాగలాపురం సత్యవేడు పోలీసులు విద్యార్థులు రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి సత్యవేడు సిఐ శివకుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. చేయమని పడిపోయింది అని వీడియో క్రాస్ కోసం లేదు నాకు పూజ అయిన తర్వాత పెట్టాను కూర్చొని. సార్ రెడీ చూడండి. ఇచ్చిన వారికి ఆరోగ్య పరిస్థితి కానీ అదే విధంగా ఎప్పుడైతే వారి దగ్గర రక్తం తీసుకుంటారో వారి రకరకాలైన టెస్టులు చేయడం వారికి ఎటువంటి డిసీజులు ఉన్నాయా లేదా అనేది కూడా దీనివల్ల తెలుస్తుంది. అందరికీ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకు అందరు రావడం అనేది అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా మా అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ క్యాంపుని ఈ సత్యవేడు సర్కిల్ పరిధిలో ఉన్న అందరూ కూడా రావడం జరిగింది. అందరూ కూడా రక్తదానం ఇచ్చి ఇంకొక వ్యక్తికి జీవితం ఇవ్వవలసిందిగా ముఖ్యంగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎస్విఎస్సిటీ వాళ్ళు అదేవిధంగా మన డాక్టర్ గారు అయిన రమేష్ గారు వీళ్ళందరూ కృషితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మా పోలీసు సర్కిల్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, ఈ బ్లడ్ డొనేషన్ని ఎక్కడికి తరలిస్తారు? ఈ ముఖ్యంగా ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఇక్కడ ఉన్న సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు తిరుపతి హెడ్ ఆఫీసు వీళ్ళు ఇక్కడ బ్లడ్ తీసుకొని అక్కడ తిరుపతికి తీసుకెళ్తారు. ముఖ్యంగా మనకు ఏ సమయంలో అయినా వారి నుంచి ఏ గ్రూప్ బ్లడ్ కావాలన్నా వాళ్ళు వెంటనే మనకు అందుబాటులో పెట్టి మనకు ఇస్తారని తెలియజేస్తుంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా మేము సత్యవేడు సిఐ గారి ఆధ్వర్యంలో వరదయ్యపాలెం సంబంధించి మేము శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి వారి బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంపుకు సంబంధించి మేము వరదయ్యపాలెం నుండి మా ఆటో సిబ్బంది అందరూ కూడా నేను ఇచ్చిన రమ్మన్న పిలుపు మేరకు ఆటో సోదరులందరూ కూడా దాదాపు 15 మంది వచ్చారు. అలాగే మా సిబ్బంది ఒక 10 మంది మహిళా పోలీసులు అందరూ కలిసి మేము వరదయ్యపాలెం తరఫున 50 యూనిట్లు బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి. ఎవరికో ఒకరికి ప్రాణాపాయ సమయంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనం ఇచ్చిన రక్తం మళ్ళీ తిరిగి మన శరీరంలోకి వస్తుంది కాబట్టి అందరికీ కూడా రిక్వెస్ట్గా రక్తదానం చేయమని కోరుతున్నాను. అలాగే నా పిలుపు మేరకు వచ్చిన నా హృదయపూర్వక ఆటో సోదరులందరికీ కూడా నేను ఆటో థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.
అలాగే పోయిన సంవత్సరం కరోనా కారణంగా ఈ సంవత్సరం కరోనా కారణంగా చాలా మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అనేది చాలా తగ్గిపోయింది దాని అవసరం కూడా ఎంతైనా ఉంది దానికోసం మేమందరం కూడా మా పోలీస్ వర్దైపాలెం పోలీస్ తరపున మా ఆటో సోదరులందరూ కూడా వచ్చేశారు వచ్చి రక్తదానం ఇస్తున్నారు అంత ఈ తరపున మేమందరం కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థాంక్యూ